చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని పబ్లిక్ స్కూల్ ఎస్ఎస్సీ బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో 36 గ్రామాలకు 6,20,000 లీటర్ల త్రాగునీరు సరఫరా చేశారు. లాక్డౌన్ మొదలైన రోజు నుండి ఇప్పటిదాకా కుప్పం వాసి సంస్థ ద్వారా రోజు కూలీలకు, చిరు వ్యాపారస్తులకు, పేదలకు రోజు భోజనాలు, వాటర్ ప్యాకెట్స్ అందిస్తున్న యువకులను కుప్పం మున్సిపాలిటీ కమిషనర్ చిట్టిబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో కుప్పం స్పోర్ట్స్ డెవలప్మెంట్ మహేష్, మణి, లేపాక్షి యువకులు పాల్గొన్నారు. కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నీటి సమస్య. ఈ నీటి సమస్య తీర్చాలని ముఖ్య ఉద్దేశంతో మన కుప్పం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నీటి సమస్య తీర్చే ఉద్దేశంతో 40 రోజులుగా ప్రతిరోజు ప్రతి గ్రామానికి, కుప్పం మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతి గ్రామానికి మీరు నీటి సరఫరా చేస్తున్నారు. ఈ రోజుతో వాళ్ళు 6,00,000 లీటర్లు వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఈ నీటి సమస్య అనేది చాలా తీవ్రమైన సమస్య, ఎస్పెషల్లీ ఎండాకాలంలో చాలా అవసరం ఉంది. దాని నీటి సమస్య తీర్చని వీళ్ళ పూర్వ విద్యార్థులను మేము ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నాం. అదేవిధంగా ఎవరో వస్తారు ఏమో చేస్తారని అనుకోకుండా ఈ ప్రస్తుత యువత ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి ప్రజా సమస్యను పరిష్కరించడానికి ముందుకొస్తున్నారంటే మనం చాలా గర్వదించే విషయం. కొంతమంది చెప్తుంటారు ప్రస్తుత యువత చెడదోవ పడుతున్నారని. చెడదోవ పడేది దాన్ని అధిగమించి వీరు ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా కుప్పం వాసి అనే సంస్థ ఒకటి ఉంది. అది లాక్డౌన్ సందర్భంగా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు వీళ్ళు పారిశుద్ధ్య కార్మికులు కానీ వాళ్ళ పేద కుటుంబాలకు రోజు ఫుడ్ సప్లై చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి యువత ముందుకొచ్చి మన భారతదేశంలో 75% మన యువతనే ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఈ వీళ్ళ యువతని మార్గదర్శకం తీసుకొని ప్రతి ఒక్కరు